నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శాంతి భద్రతలపై అసెంబ్లీలో నేడు శ్వేతపత్రం విడుదల. వైసీపీ అరాచకాలను ప్రజల ముందు ఉంచనున్న సీఎం. మధ్యాహ్నం భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం. శాఖల వారీగా ప్రాధాన్యత అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం. మదనపల్లె దసరాల దహనం కేసులో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు. భూదందాలపై ఇవాళ ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ. కోనసీమ లంకలను వెంటాడుతున్న వరద కష్టాలు. పడవల్లో రాకపోకలు, నీటిలో నానుతున్న ఉద్యాన పంటలు. రేపటి నుంచే ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభం. భారత క్రీడాకారులపై అభిమానుల భారీ అంచనాలు. వైకాపా పాలనలో రాష్టంలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శాసనసభ వేదికగా శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇటీవల మృతి చెందిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించనుంది. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం శాంతి భద్రతల పరంగా రాష్టంలో వ్యవహరించిన తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో వివరించనున్నారు. జగన్ ఏలుబడిలోని అక్రమ కేసులు, నిర్బంధకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు వంటి అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించనున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునేలా గత పాలకులు వ్యవహరించిన తీరు, సాధారణ పౌరులపైన కేసుల్ని నమోదు చేసిన వ్యవహారం, ఎస్సీలపై దాడులు, హత్య కేసులు వంటి అంశాల్ని ప్రస్తావించే అవకాశముంది. అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించనున్నారు. డాక్టర్ సుధాకర్, దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, కోడికత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వం వైఖరి, వివేకా హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట ప్రభుత్వం సహకరించకపోవడం వంటి అంశాల్ని శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. గడిచిన ఐదేళ్లుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు, పెద్ద ఎత్తున నమోదైన అంశాల్ని శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. ఇటీవల మృతి చెందిన మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకటకృష్ణారావు, ఎర్నేని సీతాదేవి, అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి, సద్దపల్లి వెంకటరెడ్డిలకు శాసనసభ సంతాపం ప్రకటించనుంది. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, సంఘ విద్రోహ శక్తుల నియంత్రణ, విశాఖలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సౌకర్యాలు, వైకాపా పాలనలో జరిగిన ఎస్సీ ఎస్టీల సంక్షేమ పథకాల రద్దు, టిడ్కో గృహాలు, సుప్రీంకోర్టులో కేసులు, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కేసీ కెనాల్ మళ్లింపు వంటి అంశాలపై మంత్రులు సమాధానమివ్వనున్నారు. వైకాపా పాలనలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై హోంమంత్రి వంగరపూడి అనిత శాసన మండలిలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రశ్నోత్తరాల్లో ప్రైవేటు ఏజెన్సీలకు మోనజైట్ సిలికాన్ల అనధికార విక్రయం, రాష్టంలో ఈ వ్యర్థాల తొలగింపు, 2023-2024 మధ్య కాలంలో ధాన్యం సేకరణ, నిత్యావసరాల ధరల పెరుగుదల, పంటల బీమా బకాయిల చెల్లింపు, రైతులకు పెట్టుబడి సాయం, మంగంపేట బెరైటీస్ గనులలో అక్రమాలు, పులివెందుల గృహ నిర్మాణ ప్రాజెక్టులో అనర్హులైన లబ్ధిదారులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రశ్నలకు మంత్రులు సమాధానమివ్వనున్నారు. ఇవాళ రాష్ట మంత్రివర్గం భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2:30 కేబినెట్ భేటీ అవ్వనుంది. శాఖల వారీగా ప్రాధాన్యత అంశాల గురించి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కన్వర్జెన్స్తో పాటు రాష్ట ప్రభుత్వ స్కీంలపై శాఖల వారీగా ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశముంది. బదనపల్లె సబ్ కలెక్టరేట్లో దసరాల దహనం కేసు చిక్కుముడి ఇంకా విడలేదు. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. దసరాల దహనంపై పోలీసు, రెవెన్యూ శాఖలు సమాంతరంగా విచారణ జరుపుతున్నాయి. కాలిపోయిన దసరాలు రికవరీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట స్థాయి అధికారులు మదనపల్లెలోనే మక్కాం వేసి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దసరాల దహనం కేసులో ముమ్మర దర్యాప్తు సాగుతోంది. రెవెన్యూ, పోలీస్ శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కేసు విచారణ సాగిస్తున్నాయి. కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. మాధవరెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా వంకమద్దెవారి పల్లెలోనూ వెతికారు. పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట భూములు రిజిస్ట్రేషన్ జరగడంలో మాధవరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది.
మాధవ్ రెడ్డి దొరికితే కేసు ఓ కొలిక్కి వచ్చినట్లేనని భావిస్తున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేసిన ఆర్డీఓ హరిప్రసాద్తో పాటు 37 మంది సిబ్బంది పూర్వ ఆర్డీఓ మురళిని విచారిస్తున్నారు. వారి కాల్ డేటా ఆధారంగా ఎవరెవరికి ఫోన్లు చేశారో వివరాలు రాబడుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సీఐ వల్లిబసును వీఆర్కు పంపగా కానిస్టేబుల్ హరిప్రసాద్ భాస్కర్ ను సస్పెండ్ చేశారు. యాక్సిడెంటా లేకపోతే ఇంకో రకంగా సెబటేజ్ ఏమైనా చేశారా అన్నది ఇట్ విల్ బి కంక్లూడెడ్ ఓన్లీ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ హెస్ కమ్ టు ఏ సర్టన్ పాయింట్. ప్రస్తుతానికి సీడీఆర్ అనాలిసిస్ కానివ్వండి, టవర్ డంప్స్ కానివ్వండి, చాలా వందలాది నెంబర్స్ నుండి డేటా మేము చర్న్ చేస్తున్నాం. సీసీ కెమెరా ఫుటేజ్ చాలా అవర్స్ ఉంటుంది చుట్టుపక్కల అన్నీ తీయాలంటే. దాదాపు ఇక్కడ 21 కెమెరాలు పైన ఉన్నాయి ఒక రోడ్లోనే. అట్లన్నీ కూడా మేము చెక్ చేయాలంటే వందలాది అవర్స్ ఫుటేజ్ అది. సో వీ హ్యావ్ పుట్ డిఫరెంట్ టీమ్స్ ఆన్ దట్ జాబ్. అరౌండ్ మాకు ఆల్రెడీ ఒక 10 to 12 టీమ్స్ ఉన్నాయి అదే జాబ్ పైన. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు కంక్లూడ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా స్వయంగా మదనపల్లెలో కాలిపోయిన సబ్ కలెక్టర్ కార్యాలయం పరిశీలించారు. ఏ దస్త్రాలు కాలిపోయాయో ఆరా తీస్తున్నారు. మొత్తం 2400 దస్త్రాలు దహనమవ్వగా మరో 700 పాక్షికంగా దహనమైనట్లు గుర్తించారు. వాటిని రికవరీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆధారాల కోసం కొన్నింటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్టు సిసోదియా తెలిపారు. సచివాలయాలతో పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి ఆయన తనిఖీ చేశారు. ఆఫీస్ లో కరెంట్ ఫైల్స్ ఒక 2400 దాకా ఫైల్స్ తగలబెట్టేవి, కానీ అవి పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే పర్మనెంట్ రికార్డ్స్ కావాలి. కరెంట్ ఫైల్స్ ని ఎప్పుడైనా మళ్ళీ మనం రీక్రియేట్ చేయవచ్చు. రీక్రియేట్ చేయడానికి వీలు పడుతుంది. అన్ని ఫైల్స్ రీక్రియేట్ చేస్తాం. ఏ కారణాల వలన ఆ ఫైల్స్ ఎవరికైనా రిస్క్ ఉంది అని అనుకుంటున్నారా, లేకపోతే అలాంటివి ఏమైనా ఉండొచ్చా అని ఆ యాంగిల్లో నేను. 3 ఏళ్లుగా మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో జరిగిన భూ ఆక్రమణలు దందాలకు సంబంధించి ప్రజల నుంచి నేడు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ప్రజలు నిర్భయంగా వచ్చి ఫిర్యాదులు చేయొచ్చని అధికారులు సూచించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు 100 ఎకరాలు దోచుకున్నారని బాధితులు ఆరోపించారు. తమ్ముని బాంకు కొనుక్కున్నామని మాధురెడ్డిలో వచ్చినారు, అంతకుముందు దౌర్జన్యం చేసినారు. ఈఆర్ఓ మాధురెడ్డి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తాడు, మాకు సపోర్టే చేయలేను. ఎట్లా సార్ చేసేది? ఎంఆర్ఓ కూడా అభిజేసినాము. ఉసాం సార్ మేము చూడాలంటారు వాళ్ళు పీళ్ళు, వాళ్ళు వచ్చేదిలా పీళ్ళు చూసేదిలా. మాజీ మంత్రి వర్యులు, ఆయన అనుచరులు మదనపల్లిలో కానీ పొంగునూరులో కానీ తంబలపల్లిలో కానీ భూదందాలు పూర్తిగా చేసినారు. ఈ 5 సంవత్సరాలు 1000 ఎకరాలు సంపాదించుకున్నారు. ఈ ఆయన మాజీ మంత్రి అనుచరుడు ఇక్కడ మాధవరెడ్డి అనే అతను ఉన్నాడు. ఈ మాధవరెడ్డి ఏమంటే అతను గుండాలను వేసుకొని చుట్టుపక్కల రైతులను వ్యాపారస్తులను ఎవరి దగ్గర అయితే భూమి ఉందో వాళ్ళ దగ్గర నామకే వాసు డబ్బులు ఇచ్చి భూమి లాక్కొని ఎకరా 5 కోట్ల రూపాయలు విలువ చేసేది కూడా 50 లక్షలు వాళ్ళు కంటబెట్టి ఆ భూములు దోచేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని అగ్నిమాపక శాఖ రాష్ట్ర డైరెక్టర్ వెంకటరమణ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు ఏమిటని విచారించారు. జూలై 10 నుంచి సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై అధికారులు ఆరా తీశారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోంది. ఇప్పటికే అమరావతికి బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించిన కేంద్రం మరో 2,000 కోట్లతో అమరావతి రైల్వే లైన్ అభివృద్దికి ముందుకొచ్చింది. అలాగే రాజధానికి సమీపంలోని విజయవాడ స్టేషన్ను ఆధునికీకరించనున్నారు. మొత్తంగా రైల్వే బడ్జెట్లో ఏపీకి 9,151 కోట్లు కేటాయించారు. అమరావతి నిర్మాణం సహా రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్దికి కేంద్ర బడ్జెట్లో సాయం ప్రకటించగా రైల్వే బడ్జెట్లోనూ రాష్ట్రానికి తగిన కేటాయింపులు జరిపారు. రాజధాని అమరావతిని అనుసంధానం చేస్తూ 56 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించనున్నారు. కృష్ణానదిపై ఓ భారీ వంతెన నిర్మాణం చేయనున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్కు రైల్వే బోర్డు, నీతి ఆయోగ్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ లైన్ ఎర్రుపాలెం నుంచి ప్రారంభమై కృష్ణానది మీదుగా అమరావతి స్టేషన్ నుంచి నంబూరు వరకు వెళుతుందని మంత్రి వివరించారు. ది అమరావతి లైన్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ విచ్ విల్ కనెక్ట్ ది న్యూ క్యాపిటల్ విత్ ది ఎంటైర్ రైల్వే నెట్వర్క్. ఇట్స్ ఎ 2047 crore ప్రాజెక్ట్, 56 కిలోమీటర్. దేర్ ఇస్ వన్ మేజర్ బ్రిడ్జ్ ఆల్సో ఓవర్ కృష్ణా. దిస్ హాస్ రీసెంట్లీ బీన్ ది డిపిఆర్ హాస్ రీసెంట్లీ బీన్ అప్రూవ్డ్ బై ది నీతి ఆయోగ్ అండ్ నౌ ఇట్ విల్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ అప్రూవల్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ ది ప్రాజెక్ట్ ఈస్ ప్రోగ్రెసింగ్ వెరీ వెల్. విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం కొత్త స్థలం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైల్వే మంత్రి కోరారు. గతంలో కేటాయించిన స్థలం ముంపు ప్రాంతంలో ఉందని, కాబట్టి వేరే స్థలం ఇవ్వాలని కోరారు. స్థలం కేటాయించిన వెంటనే నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు. విజయవాడ రైల్వే స్టేషన్ విస్తరణపై ఎంపీ కేసినేని చిన్ని అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.
దేశంలోని అత్యంత రద్దీ స్టేషన్లలో ఒకటైన విజయవాడ స్టేషన్ను రానున్న 50 ఏళ్ల కాలాన్ని రాజధాని అమరావతిని దృష్టిలో ఉంచుకుని అభివృద్ది చేసేలా సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల ఆలస్యానికి భూసేకరణే ప్రధాన కారణమని మంత్రి వెల్లడించారు. విజయవాడ ముంబై మధ్య దూరం ఎక్కువ ఉన్నందున ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ రైలు నడపడం సాధ్యం కాదన్నారు. అయితే బెంగళూరు విజయవాడ మధ్య ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైల్వే బడ్జెట్లో ఏపీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు విజయవాడ గుంటూరు డీఆర్ఎంలు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకే అధిక ప్రాధాన్యమిచ్చారన్నారు. విజయవాడ డివిజన్ పరిధిలో 23 స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. వన్ ఇస్ కోటపల్లి నర్సాపూర్ న్యూ లైన్ ప్రాజెక్ట్. అరౌండ్ 300 crores హ్యావ్ బీన్ అలాటెడ్ ఇన్ ద ఇంటరిమ్ బడ్జెట్ అండ్ దట్ విల్ కంటిన్యూ. విల్ బి గెటింగ్ ఆల్మోస్ట్ 300 crores ఇన్ దిస్. దెన్ ద విజయవాడ గుంటూరు థర్డ్ లైన్ ప్రాజెక్ట్ which is going on very fast, and in the interim budget 500 crores have been allotted. Similarly, Kazipet to Vijayawada third line project also have been given a 310 crore interim budget allotment. Final location survey has been sanctioned for between Machilipatnam and Narsapur for a new line. Location survey has been announced. So this is a big news for Vijayawada division. ఆంధ్రప్రదేశ్కి వచ్చి బడ్జెట్ ఎలొకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసమని ట్రాక్ వర్క్స్ కానీ సేఫ్టీ వర్క్స్ కానీ అన్నిటిని చూసుకుని 9,151 crores కేటాయించారు. వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అనేది గుంటూరు, ఇది గుంటకల్ డబ్లింగ్ ప్రాజెక్టు. సో ఇప్పటికే గుంటూరు టు గిద్దలూరు డబ్లింగ్ కమిషన్ అయిపోయింది. గుంటకల్ టు బుగ్గానపల్లి అది డబ్లింగ్ కమిషన్ అయిపోయింది. ముంచెత్తిన గోదావరి వరదతో విలీన మండలాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కొందరు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లగా మరికొందరు కొండగుట్టలను ఆశ్రయించారు. వరదలు వచ్చిన ప్రతిసారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామంటున్న బాధితులు కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేయాలని కోరుతున్నారు. గోదావరి వరద తగ్గుతున్నప్పటికీ కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. వేలేరుపాడు మండలంలో 20 గ్రామాల్లో, కుక్కునూరు మండలంలో 5 గ్రామాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ గ్రామాల రహదారులు ముప్పునకు గురికావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. లచ్చిగూడెం, రుద్రంకోట గ్రామాలను వరద నీరు చుట్టుముట్టగా గ్రామస్తులు సమీప కొండగుట్టలపై తాత్కాలిక గుడారాలు వేసుకున్నారు. గుట్టలపైకి వెళ్లిన వారికి విద్యుత్ సదుపాయం కోసం జనరేటర్ అందుబాటులో ఉంచారు. ప్రతి గ్రామంలోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు అందిస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజల రాకపోకల కోసం 13 బోట్లు ఏర్పాటు చేశారు. వేలేరుపాడు మండలం శివకాశీపురం, భూదేవిపేట, కాచారం, కుక్కునూరు మండలం దాచారంలో 4 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా బాధితులు వాటిలో తలదాచుకున్నారు. ప్యాకేజీ నిధులు అందించి పక్కా ఇళ్లు కట్టించాలని నిర్వాసితులు కోరుతున్నారు. మాకు ప్రతి 7 విపరీతమైన గోదావరి వాగులు దారులు ఉండకపోవడం ఎంతో పెద్ద ప్రాబ్లం అవుతుంది. అసలు ఎంత దారుణం అంటే ఈ పరిస్థితి, ఇల్లులు కూడా అవల. ఒక్కొక్క ఇంటికి 686,000 అయితే అసలు 686,000 ఇంతవరకు పల్ల ఇక్కడ ఉండలేకపోతున్నాం. మేము నాకు బాగా బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అయిపోతుంది పిల్లగాలతోటి. వరద 45 దాటితే చాలండి మేము గుట్టెక్కాలి. ఇది 4వ సంవత్సరం ఇప్పటికి. ఎన్నోసార్లు మేము అధికారులకి మొర పెట్టుకుంటున్నాం కానీ మమ్మల్ని చూడట్ల. మాకు కావాల్సింది ఏంటంటే మాకు అరండారి ప్యాకేజ్ ఇచ్చే ఇవ్వాలండి. తర్వాత మాకు అక్కడ ఇల్లు నిర్మాణం జరిగిపోవాలి మాకు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు చేస్తారని మేము నమ్ముతున్నామండి. అసలు గోదావరి రావడంతో మేము ఇక్కడికి రావాల్సిన పరిస్థితి. ఎప్పుడు చూసినా ఇల్లులు అవ్వలేదు, మీరు ఎక్కడికి వెళ్తారు, ఇల్లులు అవ్వలేదు. ఇక ఇదే సమాధానం. కనీసం పోనీ 4-3 నెలలు అక్కడికి పంపించి అక్కడ ఉంచినా పోనీ అక్కడ ఉందాం అనుకుంటున్నాం. అదీ లేదు. ఎంతవరకు గోదావరి రావటం, మేము గొట్టెక్కటం. పోను గొట్టెక్కడం అంటే మామూలుగా వెళ్ళి వచ్చేదా సిమెంట్ రోడ్డా లేదంటే అంత ఆరు రోడ్డా? బురదలో ఇంత లోతు బురదలో నడిచి రావాలి అక్కడ. అది ముసలి వాళ్ళు రాలేక ఇళ్ళకాడు ఉండిపోయారు. ఏదైనా వరద అదుకుని వచ్చిందంటే ఆమె తీసుకొచ్చే అవకాశం కూడా లేదు. గోదావరిలో అండి ప్రతి సంవత్సరం గోదావరిలో వస్తూనే ఉంటే మేము ఈ బాధలు పడుతూనే ఉంటాం. కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అసలుకి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మమ్మల్ని కొద్దిగా ఆదుకుంటే అంతే చాలని మేము అనుకుంటున్నాం. మాకు కొద్దిగా ఇల్లులు కట్టించి అటు ప్యాకేజ్ ఇచ్చి పంపిస్తే మేము ఇంకా మేము ఈ ప్రభుత్వం అసలు మర్చిపోవాలనుకుంటాం. మేము ఇప్పుడంటే ఏదో చిన్న గోదావరి వచ్చింది. ఇది వరకు వచ్చిన గోదావరికి అయితే అసలుకి పడవ ప్రమాదాలు కూడా జరిగినాయి. ఇప్పుడైనా దయదలిసి కొంచెం మాకు ప్యాకేజీ ఇప్పించి కొంచెం ఇల్లు కట్టిస్తే అదే చాలనుకుంటున్నాం. అంతేనండి.
పునరావాస కేంద్రాలకు చేరుకుంటున్న వారికి అత్యవసర సమయాల్లో బాధితులకు అందించేందుకు మెరక ప్రాంతాల్లో 14 చోట్ల బియ్యం, కందిపప్పు నిల్వలను అందుబాటులో ఉంచారు. వర్షాలు తగ్గినా కోనసీమ లంకలు వరదలో మగ్గుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు సక్రమంగా తాగునీరు సరఫరా చేయట్లేదని, వరదలోనే వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. పొలాలు ముంపుబారిన పడటంతో పంటలు నీటిలో నానుతున్నాయి. ఉద్యాన పంటలకు అపార నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో 3,500 ఎకరాల విస్తీర్ణంలోని పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. తాజాంశాన్ని చూస్తున్నాం. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో దర్యాప్తు వడివడిగా సాగుతోంది. విచారణ కోసం సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో విచారణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? షాహీన్, అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాల దహనం కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ కూడా మదనపల్లికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన సబ్ కలెక్టర్ కార్యాలయం సంఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన మరోసారి జిల్లా పోలీస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. సోమవారం డీజీపీ ద్వారకా తిరుమల రావుతో కలిసి ఈ మదనపల్లికి వచ్చిన రవిశంకర్ అయ్యన్నారు. 4 రోజుల తర్వాత మళ్ళీ కేసు పురోగతిని సమీక్షించడానికి ఇక్కడికి విచ్చేశారు. ఇప్పటికే దాదాపు 35 మంది అనుమానితులకు సంబంధించినటువంటి ఫోన్ కాల్ డేటా, అదేవిధంగా లొకేషన్, కాల్ డేటా అన్ని కూడా ఇప్పటికే జిల్లా పోలీసు యంత్రాంగం, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో అందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. ఆర్టీఓ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆ దసరాల దహనకు సంబంధించినటువంటి ఆ సెక్షన్ లో ఉన్న వారందరినీ కూడా 4 వ్యక్తుల పైన పూర్తిగా అనుమానించి వాళ్ళ అదుపులోకి తీసుకుని 4 రోజులు కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు అసెండ్ భూములు, లేకపోతే ముదివేడు రిజర్వాయర్ కు సంబంధించినటువంటి భూములు అనే వ్యవహారం పైన కీలకమైనటువంటి ఫైల్ కరెంట్ ఫైల్స్ అన్ని కూడా దాదాపు 2,400 పైగానే ఇక్కడ కాలిపోయినటువంటి పరిస్థితి. వాటన్నిటి కూడా రీక్రియేట్ చేస్తామని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా కూడా నిన్న ప్రకటించారు. అందులో 700 ఫైల్స్ ను కూడా వాళ్ళు పాక్షికంగా కాలిపోయిన 700 ఫైల్స్ ను కూడా తెలియ చేశారు. అంగా ఏమేమి ఫైల్లు పోయినాయి, దీంట్లో ఎందుకు ముఖ్యమైనటువంటి సమాచారం ఏముందనే దానిపైన మరోసారి సమీక్షించడానికి, అసలు క్రిమినల్ కేసులు నమోదు చేసిన వారి అందరి పైన కేసులో పురోగతి, వాళ్ళ కుట్ర కోణం ఏంటి, ఏ విధంగా ఉంది, వాళ్ళ పాత్ర ఏంటి, దీని వెనక ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అధికారుల పాత్ర ఏంటి అనే దానిపైన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలుసుకోవడానికి రవిశంకర్ అయ్యన్నారు ఇక్కడికి వచ్చారు. దీంతో పాటు కొద్దిసేపటి క్రితమే ఆర్పి సిసోడియా, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా కూడా 3 జిల్లా కలెక్టర్లతో సమీక్ష మొదలు పెట్టారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లా కలెక్టర్లు ముగ్గురితోనూ అసైన్డ్ భూముల వ్యవహారం పైన ఆయన సమీక్షిస్తున్నారు. ఈ 3 జిల్లాల పరిధిలో అసైన్డ్ భూములు ఏ విధంగా దసరాలు భద్రపరిచారు, కలెక్టరేట్ నుంచి రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయి, ఆన్లైన్ విధంగా డిజిటల్ పరంగా ఏ విధంగా చేస్తున్నారనే దానిపైన పూర్తిగా సమీక్ష నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం ఈ మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోనే 11 మండలాలకు సంబంధించినటువంటి భూ బాధితులందరితో కూడా అర్జీలు తీసుకోవడానికి కూడా ఆయన సమయం కేటాయించారు. ఆర్పి సూచోడే సాయంత్రం 4 గంటలకు ప్రజలందరూ కూడా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమ బాధలు చెప్పుకోవచ్చని కూడా ఆయన ప్రకటనలో వెల్లడించిన నేపథ్యంలో అందుకు ముందుగానే 3 జిల్లాల కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. షాహీన్, ధన్యవాదాలు. మురళి, తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్లో ఈ ఘటన సంచలనంగా మారింది. వదిన సునీతను హత్య చేసిన మరిది మోహన్ ఆపై ఆమె 2 పిల్లలను హతమార్చాడు. అనంతరం మోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూజ్ టీమ్ సిబ్బంది హత్యలు జరిగిన చోట ఆధారాలు సేకరించారు. ఎస్పీ సుబ్బరాయుడు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టామని ఏఎస్పీ కులశేఖర్ తెలిపారు. తులసీదాస్ అనే అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈయన ప్రైవేట్ గా వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒక అమ్మాయి వచ్చేసి 8వ రోజు, ఇంకొక అమ్మాయి వచ్చేసి 6వ రోజు. స్కూల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నారు. అతను వచ్చేసి ఈ రోజు ఆయన టయోటా కొత్త కారు కొని
తర్వాత ఆ పిల్లలందరినీ స్కూల్కు అలా బయట అలా తిప్పుకొని వచ్చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత అతను బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోతేనే అతని తమ్ముడైన మోహన్ అనే అతను, ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, చెన్నైలో పనిచేస్తాడు, ఇంట్లోకి వచ్చేసి వారిని చంపి, వారి ముగ్గురిని కత్తితో పొడిచి చంపి అతను ఊరి వేసుకున్నారు. దీనికి సంబంధించి ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మనకి ఏం జరిగింది, ఎందుకు చేశారు, ఎలా జరిగింది అని మొత్తం దాని గట్టి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ చేస్తాం. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది మండలం తునికిల తండా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సందీప్, నవీన్, అభిషేక్, పుల్కల్ మండలవాసులుగా గుర్తించారు. కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల విమర్శలను బీజేపీ తోసిపుచ్చింది. కొన్ని వెనుకబడిన రాష్టాల పట్ల విపక్షాల రాజకీయ నిరాశ, ప్రతికూల వైఖరికి ఇది అద్దం పడుతోందని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ సహా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్, బీహార్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇండీ కూటమి పార్టీలో అధికారంలో ఉన్న రాష్టాలపై వివక్ష చూపేలా బడ్జెట్ ఉందన్న విమర్శల నేపథ్యంలో బీజేపీ వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను అందరూ స్వాగతించారని రాజ్యసభ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహ అన్నారు. విపక్షాలు మాత్రం బడ్జెట్కు వ్యతిరేకంగా అపరిపక్వ, ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శించారు. సోషల్ మీడియా దిగ్గజం మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 7 భాషల్లో యూజర్లకు సేవలు అందించనున్నట్లు మెటా ఏఐ తెలిపింది. హిందీ, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్, స్పానిష్తో సహా మరికొన్ని భాషల్లో మెటా ఏఐ విస్తరించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, ఫేస్బుక్లోనూ ఈ భాషా సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించింది. వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకే ఈ కొత్త ఫీచర్ను తీసుకొచ్చినట్లు మెటా తెలిపింది. ప్రస్తుతం 22 దేశాల్లోని ప్రజలు మెటాఏఐ వినియోగిస్తున్నారు. హమాస్తో పాటు ఇరాన్ మద్దతిస్తున్న సాయుధ గ్రూపులపై పోరాటానికి మద్దతివ్వాలని అమెరికా కాంగ్రెస్కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విజ్ఞప్తి చేశారు. ఈ పోరాటంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పనిచేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. సభ లోపల డెమోక్రాట్లు, సభ బయట వేల మంది ఆందోళనకారుల నిరసనల మధ్య బుధవారం క్యాపిటల్ హిల్లోని అమెరికా కాంగ్రెస్లో ఆయన మాట్లాడారు. 50 మంది డెమోక్రాట్లు, స్వతంత్ర సభ్యుడు బెర్నీ శాండర్స్ ఇజ్రాయెల్ ప్రధాని ప్రసంగాన్ని బహిష్కరించారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ఉపాధ్యక్షులు కమల హారిస్ ఈ సమావేశానికి రాలేదు. నెతన్యాహు వస్తున్నారని తెలియడంతో వేలాది మంది నిరసనకారులు క్యాపిటల్ హిల్ పరిసరాలకు చేరుకున్నారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు స్టీల్ బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసు శునకాలతో పాటు పెప్పర్ స్ప్రేతో మోహరించారు. మరికొందరిని మధ్యలోనే అడ్డుకుని అరెస్టు చేశారు. అమెరికా అధ్యకుడు బైడెన్ ఉపాధ్యక్షులు కమల హారిస్తో నేడు నెతన్యాహు భేటీ కానున్నారు. శుక్రవారం మాజీ అధ్యకుడు ట్రంప్తో సమావేశం కానున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు వివిధ క్రీడాంశాల్లో పాల్గొంటున్నారు. పతకాల సాధనలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ అదరగొడుతుందని అభిమానులు ఆశాభావంతో ఉన్నారు. ఈసారి 10 వరకు పతకాలు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్ లో భారత్ 7 పతకాలు నెగ్గగా విశ్వ క్రీడల్లో అదే మనకు అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆ రికార్డును ప్యారిస్ లో భారత్ బద్దలు కొడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విశ్వ క్రీడల్లో పోటీ వేరే స్థాయిలో ఉంటుంది. ఎంత గొప్ప అథ్లెట్లైనా పోడియం ఎక్కకుండానే వెనుతిరిగిన సందర్భాలు కోకొల్లలు. అథ్లెటిక్స్ లాంటి ఈవెంట్లలో 4 ఏళ్ల శ్రమ కొన్ని సెకండ్లలో ఆవిరవుతాయి. అలాంటి ఒలింపిక్స్ లో ఈసారి భారత్ నుంచి 117 మంది ప్లేయర్స్ తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. జావెలిన్ త్రో, బ్యాడ్మింటన్, షూటింగ్ తదితర క్రీడల్లో మనకు పతకాలు పక్కా అన్న అంచనాలున్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా పసిడి గెలిచి సంచలనం సృష్టించాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్ లో పతకం గెలిచిన తొలి ఇండియన్ గా గెలిచిన నీరజ్ వరల్డ్ చాంపియన్షిప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ లో అదరగొట్టాడు. అందుకే చోప్రాకు ఈసారి కూడా పతకం ఖాయమన్న అంచనాలున్నాయి. ఇక పోటీలో ఉన్న కిషోర్ జెనా టాప్ 3లో నిలవగల సమర్థుడే. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో అవకాశాలు ఎక్కువ లేకున్నా డబుల్స్ లో సాత్విక్ చిరాగ్ జంటపై కొండంత అంచనాలున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ జోడీ భీకర ఫామ్ లో ఉంది. ప్రస్తుత టాప్ 10 జంటలపై సాత్విక్ ద్వయం ఎన్నో విజయాలు అందుకుంది. ఇప్పటికే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన పీవీ సింధును తక్కువ అంచనా వేయలేం. హాకీలోనూ మెడల్ రావడానికి 60% పైగా అవకాశముంది. టోక్యోలో కాంస్యం గెలిచి 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన పురుషుల హాకీ జట్టు ఈసారి పతకం లక్షించింది. ఫామ్ లో ఉన్న ఈ జట్టు పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేసుకుని ఒత్తిడికి చిత్తవ్వకుండా ఉంటే హాకీ క్రీడాకారులను ఈసారి కూడా పోడియంపై చూడొచ్చు.
గత కొన్ని ఒలింపిక్స్ నుంచి షూటింగ్ కు ఎన్నో ఆశలతో వెళ్లడం తడబడి నిరాశపరచడం జరుగుతోంది. ఈసారి 21 మందితో కూడిన పెద్ద జట్టే ప్యారిస్ లో ఉంది. ఒక్కొక్కరి ట్రాక్ రికార్డు మామూలుగా లేదు. కొన్నేళ్లుగా ప్రపంచ కప్ టోర్నీలో పతకాల పంట పండిస్తోన్న మను బాకర్ పై భారీ అంచనాలున్నాయి. ఆమె 10-25 మీటర్ల పిస్టల్ విభాగాల్లో పతకానికి గురిపెట్టింది. హైదరాబాదీ సంచలనం ఇషా సింగ్ కూడా 25 మీటర్ల పిస్టల్లో పతకం తేగలదు. రైథమ్ సాంగ్వాన్, ఐశ్వరి ప్రతాప్ తోమర్, సరబ్జోత్ సింగ్ లు పోడియంపై నిలవారని తహతహలాడుతున్నారు. ఒక షూటింగ్ లోనే 2 స్వర్ణాలతో సహా 5 పతకాలొస్తాయని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్చరీలో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, భజన్ కౌర్ తో పాటు స్టార్ ఆర్చర్ దీపికా కుమారికి ప్యారిస్ లో రాణించే సత్తా ఉంది. వెయిట్ లిఫ్టింగ్ లో టోక్యోలో రజతం గెలిచిన మణిపూరీ అమ్మాయి మీరాబాయి చాను ఈసారి పతకం రంగు మార్చాలని భావిస్తోంది. అనుభవం, నైపుణ్యం లెక్కలోకి తీసుకుంటే రెజ్లింగ్ లో వినేష్ కు పతకం పక్క. బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, గోల్ఫ్, టెన్నిస్ లోనూ పతకాలొచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం.